బజ్జీలు వేయడానికి ఫస్ట్ మంచి మంచి మిర్చి తీసుకొని బాగా కడిగి ఆరబెట్టాం. ఇది వచ్చేసేసి వాము ఉప్పు శనగపిండి వేసి నల్లగొట్టి కలబెట్టి ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట బజ్జీల్లో పెట్టడానికి. ఈ ఆలూ బజ్జీ వేయటానికి ఆలూని సన్నగా కోసి పెట్టామన్నమాట. బయట చూసారా తుఫాను అన్నమాట, బాగా భయంకరంగా ఉంది తుఫాను. ఈ చల్లదనానికి మా పిల్లలు పకోడీ కానీ బజ్జీలు కావాలి కావాలని అడిగితే నా మిస్సెస్ బజ్జీలకు ప్రిపేర్ చేస్తుంది. చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలన్నమాట, చెయ్యికి తగులుకుందాము లేదంటే చెయ్యి కట్ అవుతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో ఇట్లా కలిపి పెట్టుకున్న వాము ఉప్పు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది లోపల పెట్టుకుంటే మంట తక్కువగా ఉంటుంది అన్నమాట. డైజెషన్ కూడా మంచిది అన్నమాట వాము అది పెట్టుకుంటే. పిండి కలుపుకునే ముందు దీనిలో చిట్లెడు సాల్ట్ వేసుకోవాలి. చూడండి వేడి వేడి బజ్జీలు రెడీ. ఈ ఆలు బజ్జీ వచ్చేసేసి మిర్చి బజ్జీ అన్నమాట.